आजादी की लड़ाई में आदिवासी समाज के अप्रतिम योगदान को हर घर तक पहुंचाने के लिए अमृत महोत्सव में अनगिनत प्रयास किए जा रहे हैं। आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं। स्वतंत्र संग्रामंलो ఆదివాసులు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో చరిత్రలో మనం సరిగ్గా అది కనబడదు, మనకి వినబడదు కూడా. మరి వారు చేసినటువంటి బలిదానాన్ని ఇవాళ ఇంటింటికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత భారతీయులంగా మన మీద ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక సంగ్రహాలయం, అంటే ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కే లంబసింగి మే అల్లూరి సీతారాం రాజు మెమోరియల్ జనజాతీయ స్వతంత్రత సేనాని సంగ్రహాలయ భీ బనాయా జా రహా హై. పిచ్లే సాల్ హీ దేశ్ నే 15 నవంబర్ కో भगवान बिरसा मुंडा जयंती को राष्ट्रीय जनजाति गौरव दिवस के रूप में मनाने की शुरुआत भी की है. विदेशी हुकूमत ने हमारे आदिवासियों पर सबसे ज्यादा अत्याचार किए, उनकी संस्कृति को नष्ट करने के प्रयास किए. ये प्रयास उस बलिदानी अतीत को जीवंत करेंगे, आने वाली पीढ़ियों को प्रेरणा देते रहेंगे. విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్, అదే విధంగా ఆదివాసీలకు సంబంధించిన వారి యొక్క సంస్కృతిని, వారి బలిదానాన్ని ప్రతిఫలించే విధంగా అక్కడ ఒక మ్యూజియం ని నెలకొల్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి గడిచిన సంవత్సరం 15 నవంబర్ రోజున బిర్సా ముండా అనేటువంటి ఒక మన్యం వీరుడు, వారి యొక్క జయంతిని కూడా పెద్దగా మేమందరం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి, నిర్వహించుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆంగ్లేయులు మన దేశంపై వారు ఏ విధంగా అరాచక పాలనని కొనసాగించారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ అరాచక పాలనలో భాగంగానే వారు ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతిని సంపూర్ణంగా మటుమాయం చేసి దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. సీతారాం రాజు గారు కే ఆదర్శో పర్ చల్తే హుయే ఆ దేశ్ ఆదివాసీ యువాఓ కే లియే नए अवसर तैयार कर रहा है. हमारी वन संपदा आदिवासी समाज के युवाओं के लिए रोजगार और अवसरों का माध्यम बने, इसके लिए अनेक प्रयास हो रहे हैं. अल्लूरी सीताराम राज गारिनी वारी जीवन प्रस्थानानी स्फूर्तिगा तीसुकुनी ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి యువకులు సైతం ఇవాళ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మన్యంలో ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవి సంపద ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఒక స్ఫూర్తిదాయకంగా, వారికి జీవనోపాధి కావాలనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలను మేము చేస్తున్నాం. స్కిల్ ఇండియా మిషన్ కే జరియే आज आदिवासी कला कौशल को नई पहचान मिल रही है. वोकल फॉर लोकल आदिवासी कला कौशल को आय का साधन बना रहा है. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన భావి తరాల వారికి వారికి స్కిల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కింద వారిలో ఉన్నటువంటి మరి నిద్రావస్థలో ఉన్నటువంటి నైపుణ్యానికి పదును పట్టే
పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చింది కనుక వారిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మరి ఈ వన సంపదతో కలుపుకొని ఈ నైపుణ్యాన్ని కలబోసి మనం మన యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను లోకల్ వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదం తోటి అంటే మన ఇక్కడ సంపదని మనం ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళవచ్చో దాని మీద కూడా దృష్టి సారిస్తూ మేము పని చేస్తున్నాం దశకో పురానే కానూన్ జో ఆదివాసీ లోగో కో బాస్ జేసీ బాంబూ జేసీ వన ఉపజ్ కో కాటనే సే రోక్తే థే హమనే ఉనే బదల్ కర్ वन उपज पर अधिकार दिए आज वन उत्पादों को प्रमोट करने के लिए सरकार अनेक विध नए प्रयास कर रही है आठ साल पहले तक केवल 12 फॉरेस्ट प्रोडक्ट्स की एमएसपी पर खरीदी होती थी लेकिन आज एमएसपी की खरीद लिस्ट में करीब करीब 90 प्रोडक्ट्स 90 प्रोडक्ट वन उपज के रूप में शामिल किया गया है ఇక్కడా అడవి ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వెదురు ఏదైతే ఉందో దానిని సైతం కోసుకునేటువంటి అధికారం ఇక్కడ నివసించేటువంటి ఆదివాసులకు ఎప్పుడూ కూడా కల్పించలేదు దానిని ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వన సంపద ఏదైతే ఉంటుందో అడవి సంపద ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దాన్ని ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలో దాని మీద కూడా మేము దృష్టి సారించడం జరుగుతుంది కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంతకు ముందు అంటే 8 సంవత్సరాలకి ముందు ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే కేవలం 12 అడవి సంపదలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే కనీస మద్దతు ధర అనేది ఉండేది కానీ ఇవాళ 90 అడవి సంపదకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద కనీస మద్దతు ధరని ఇవాళ కల్పించామనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దేశనే वन धन योजना के जरिए वन संपदा को आधुनिक अवसरों से जोड़ने का काम भी शुरू किया है देश में 3000 से अधिक वन धन विकास केंद्रों के साथ ही 50,000 से ज्यादा वन धन सेल्फ हेल्प ग्रुप भी काम कर रहे हैं आंध्र प्रदेश के ही विशाखापट्टनम में ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి బి స్థాపన కీ గయీ హై ఎప్పుడైనా సరే మన మారుతున్నటువంటి సమయానికి అనుకూలంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్పాదన ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మార్పు చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అటువంటి ఆ విధంగా ఆ దిశగా దృష్టి సారిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మన్యం ప్రాంతంలో అడవి ప్రాంతంలో నివసించేటువంటి యువకులందరికీ కూడా వారికి ఆ రకమైనటువంటి నవ ఆధునిక స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని నేర్పించాలి అనేటువంటి ఆలోచన తోటి దగ్గర దగ్గర 50కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణం చేయటం అదే విధంగా 3000 ఇక్కడ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం మరి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మనకి లభించేటువంటి వన సంపదని మారుతున్నటువంటి కాలంతో అధునాతన దిశగా మనం తీసుకెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని విశాఖపట్నంలో కూడా స్థాపించడం జరిగింది ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ आकांक्षी जिलों के विकास के लिए जो अभियान देश चला रहा है उसका भी बड़ा लाभ आदिवासी इलाकों को हो रहा है आदिवासी युवाओं की शिक्षा के लिए 750 एकलव्य मॉडल स्कूलों को भी स्थापित किया जा रहा है राष्ट्रीय शिक्षा नीति में मातृभाषा में शिक्षा पर जो जोर दिया गया है
उससे भी आदिवासी बच्चों को पढ़ाई में बहुत मदद मिलेगी।